టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ సో నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈ రోజు నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే యూట్యూబ్లో తమ్ళల్స్ ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పేసి సో అంతకన్నా ముందు నా ఛానల్ని చూస్తూ ఉంటూ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయడం అసలు మర్చిపోదు సో అలా నేను ఫర్దర్ గా వీడియోస్ పెట్టేది మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ యూట్యూబ్లో తమ్ళల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ తమిళస్ చూసి మనకు అండ్ సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు సో ఆ ఎలా క్రియేట్ చేయాలి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి అంటే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి నేను ఈజీ వేలో తమ్ళస్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను వీడియో వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ తమిళ చేసే ముందు కూడా మనం వీడియో ఏదైతే పెట్టాలనుకుంటున్నామో సో దానికి సంబంధించిన తమ్ళల్ మాత్రమే మనం క్రియేట్ చేయాలి సో తమ్ ఒకలా పెట్టి లోపల వీడియో మాత్రం ఒకలాగా అస్సలు పెట్టకూడదు సో అదొకటి మాత్రం ఫాలో అవ్వండి అండ్ లేచి నేను చూపిస్తాను సో ఫస్ట్ మన స్క్రీన్ చూపిస్తున్నట్టు ప్లే స్టోర్కి వెళ్ళి మిక్స్ వెళ్ళాబ అని చెప్పేసి టైప్ చేస్తే వచ్చేస్తుంది మీకు స్క్రీన్లో ఓపెడ్డట్టు బ్లూ కలర్ ఇమేజ్తోనే ఉంటుంది అనమాట సో దాన్ని డౌన్లోడ్ చేయాలి సో నేను దాన్ని ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి ఓపెన్ అని చూపిస్తుంది మనకు ఓపెన్ అవ్వగానే ఇలా చూపిస్తుంది అన్నట్టు సో ఫస్ట్ మనం చేంజ్ చేసుకోవాల్సింది ఇమేజ్ సైజు సో అందులో వచ్చేసి ఎంత ఉంటుందంటే విడితే వచ్చేసి ట్వల్వ్ ఎయిటీ హైట్ కూడా ట్వెల్వ్ ఎయిటీ ఉంటుంది సో దాన్ని మనం చేంజ్ చేసుకోవాలి ట్వెల్వ్ ఎయిటీ హైట్ వచ్చేసి సెవెన్ ట్వంటీ పెట్టేసుకోవాలి సో అప్పుడు మనకి ఫాంట్ కరెక్ట్గా వస్తుందన్నమాట యూట్యూబ్కి సో ఆ తర్వాత మనం ఏమైనా టెక్స్ట్ రాసుకోవాలి అని చెప్పేసి అనుకుంటే సో ఇప్పుడు నేను హౌ టు హౌ టు క్రియేట్ థమ్ నెల్స్ ఇంకా ఏదైనా మీరు చేసుకోవాలంటే ఫస్ట్ మనము అందులో టెక్స్ట్ అనేది రాసుకోవాలన్నమాట సో నేను ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు హౌ టు క్రియేట్ థమ్ నెల్స్ అని చెప్పేసి మనం టైప్ చేసుకోవాలి సో టైప్ చేసుకున్న తర్వాత పైన రెడ్ బటన్లో చూపిస్తున్నట్టు ఓకే క్లిక్ చేసేస్తే టైప్ అయిపోతుంది సో మీకు ఏమైనా ఇంకా స్టిక్కర్స్ పెట్టుకోవాలని చెప్పేసి అనుకుంటే ఆటోమేటిక్గా మనం కింద స్టిక్కర్స్ ఆల్ స్టిక్కర్స్ ఉంటాయి సో ఏ స్టిక్కర్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఆ తర్వాత మనం హౌ టు క్రియేట్ తమ్ళల్ అని చెప్పేసి దాన్ని పెద్దదిగా చిన్నదిగా మీకు ఇష్టం వచ్చినట్టు అండ్ మీ క్రియేటివిటీకి తగ్గట్టు కూడా మీరు చేసుకోవచ్చు అండ్ ఫాంట్ సైజు ఫాంట్ సైజు అండ్ పొజిషన్ రిలే రిలేటివ్ పొజిషన్ సైజు కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ కర్ మాస్క్ ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట సో మీరు ప్రతి ఒక్క ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు తెలిసిపోతూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ వస్తుంది అండ్ మనం రాసిన టెక్స్చర్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు త్రీ డీ షేపు రొటేట్ ఇవన్నీ కూడా ఆప్షన్స్ ఉంటూ ఉంటాయి మీరు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి ప్రెస్ చేసుకుంటూ మీరు చేస్తే మీకు తెలిసిపోతుంది అర్థమైపోతుంది ఇందులో సో మనం రాసిన టెక్స్చర్ ఏ ఏ సైజులో అంటే మీ క్రియేటివిటీకి తగ్గట్టు మీరు ఎలా పెట్టుకోవాలంటే అలా పెట్టుకోవచ్చు కవ్ కూడా చేసుకోవచ్చు అది ఎంత టైం స్పెండ్ చేస్తే అంత బాగా మనము రాయగలుగుతాము ఎంత నేర్చుకుంటే అంత బాగా చేయగలుగుతాము సో ఫస్ట్ చేసిన దానికి మనం ముందు ముందు చేసిన దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట సో ఫస్ట్ అన్నీ నేర్చుకోలేము కదా సో అలా నేను కూడా అంతే ఫస్ట్ నేర్చుకున్నప్పుడు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా నేర్చుకుంటున్నాను సో త్రీ ఫోర్ డేస్లో పర్ఫెక్ట్ అయినా అని అయితే చెప్తాను సో అలా మనం ప్రతి ఒక్క కలర్ని చూస్ చేసుకోవచ్చు మనకి ఏ కలరు నచ్చితే ఆ కలరు పెట్టేసుకోవచ్చు అనమాట సో స్క్రీన్ మీద చూస్తున్నట్టు అన్నీ అన్ని కలర్స్ ప్రెస్ చేసుకోవచ్చు అంతే మీ క్రియేటివిటీ బట్టి మీకు ఏ కలర్ నచ్చితే ఏ కలర్ మనం పెట్టుకుంటే అట్రాక్టివ్గా పడుతుంది థమ్ అనేది సో మనకి చేస్తూ ఉంటే అర్థమైపోతూ ఉంటుంది అనమాట ఏ కలర్ చూస్ చేస్తే మనం అట్రాక్టివ్గా కనపడుతుంది ఏ కలర్ చూస్ చేస్తే బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమి ఉండాలి ఫ్రంట్ కలర్ ఎలా ఉండాలి అని చెప్పేసి సో మీరు చేస్తూ ఉంటే తెలిసిపోతూ ఉంటుంది అనమాట అండ్ సైజ్ ఎంత పెద్దగా ఉండాలి చిన్నగా ఉండాలి కలర్ ఎలా ఉండాలి పొజిషన్ ఎలా ఉండాలి లెఫ్ట్ సైడ్ రావాలా రైట్ సైడ్ రావాలా ఇలా ప్రతి ఒక్క ఆప్షన్ ఉంటుంది సో అది కావాలనుకుంటే క్లిక్ చేయొచ్చు ఒకవేళ అంతా చేసినాక నచ్చకపోతే కింద ఇంటూ మార్క్ ఉంటుంది కదా సో దాన్ని ప్రెస్ చేయొచ్చు అంతే సో త్రీ డి షేపు అలా కూడా సో చేయొచ్చు ఒకవేళ మీకు నచ్చకపోతే ఇంటూ నెంబర్ కొట్టచ్చు సో అంతే ఇమేజ్ పెద్దగా చేసుకోవడం చిన్నగా చేసుకోవడము అది హౌ టు క్రియేట్ తమ్నల్ అని చెప్పేసి అక్కడికి సెట్ అయిపోతే మళ్ళీ న్యూ టెక్స్ట్ క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి మళ్ళీ న్యూ టెక్స్ట్కి వెళ్ళి మళ్ళీ ఇంకొక టెక్స్ట్ రాసుకోవడం అలా చేయవచ్చు అనమాట సో కార్నర్స్కి రావాలన్నా కూడా పొజిషన్ కార్నర్స్ కూడా పెట్టేసుకోవచ్చు అనమాట మనం ప్రతి ఒక్క ఆప్షన్ మన క్లియర్గా రాసి ఉంటుంది సో మనం కొంచెం టైము స్పెండ్ చేస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది అనమాట ఫస్టే ఫస్ట్ దాంట్లోనే రాదు సో మనం ట్రై చేస్తూ ఉంటే ఏదైనా తెలిసిపోతుంది ఈజీగా అంతే స్టిక్కర్స్ స్టిక్కర్స్ కూడా పెట్టుకోవచ్చు మనం పెట్టుకోవాలనుకుంటే సో ఆటోమేటిక్గా కొన్ని స్టిక్కర్స్ ఉంటాయి సో ఆ స్టిక్కర్స్ పెద్దదిగా వేసుకోవడం చిన్నదిగా వేసుకోవడము జూమ్ చేసుకోవడం సమ్ ఇప్పుడు హ్యాపీ బర్త్డే అంటే హ్యాపీ బర్త్డే స్టిక్కర్స్ లుక్ లైక్ స్టైలిష్ అన్నప్పుడు సమ్ స్పెడ్ స్టిక్కర్స్ అట్లా పెట్టేసుకోవచ్చు అనమాట ప్రతి ఒక్క స్టిక్కర్ ఉంటుంది దానికి తగ్గట్టు స్టిక్కర్ ఇప్పుడు హౌ టు క్రియేట్ తమ్నల్ అంటే నేను పక్కన లైక్ సింబల్ పెట్టినట్టు సో అండ్ ఆరో మ్యాక్స్ సో అది కూడా క్రియేట్ చేసుకోవచ్చు అంటే స్పెసిఫిక్గా మనం ఒక టాపిక్ గురించే చెప్పాలనుకుని తమ్నల్ క్రియేట్ చేస్తాం చూడండి సో అది హైలైట్ చేయడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇమేజ్ సైజు ఫాంట్ సైజు కలరు సేమ్ ఇందులో అన్నీ ఉంటాయి అనమాట సో నెక్స్ట్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ కలరు అండ్ ఏది బ్యాక్గ్రౌండ్ కలర్ని బట్టి మనం పెట్టిన హౌ టు క్రియేట్ తమ్నల్ అని చెప్పేసి టెక్స్ట్ రాసింది ఎంత బాగా అవుపడుతుంది ఎంత బాగా కనిపిస్తుంది చూసే వాళ్ళకి తమ్నెల్ చూసే కదా మన వీడియో చూస్తారు సో ఆ తమ్నెల్ ఎంత అట్రాక్టివ్గా అవుపడితే సో అంత బెటర్గా వ్యూస్ వస్తాయి అన్నమాట అండ్ అది తమ్ ఈ ఎక్సెల్ పర్ఫెక్ట్ పర్ఫెక్టే చేయొచ్చు అండ్ అది ఎట్లా అంటే మనం ప్రతి ఒక్క కలర్ చేంజ్ చేస్తూ ఉంటే ప్రతి ఒక్క కలర్ చేంజ్ చేసుకుంటూ ఉండండి ప్రతి ఒక్క కలర్ చేంజ్ చేస్తూ ఉంటే మన ఐస్కి తెలిసిపోతుంది కదా మనకి ఏది బాగా అట్రాక్టివ్ అవ్వబడుతుంది ఏది డల్గా ఉంది అని చెప్పేసి సో ఎవ్రీ కలర్ చూజ్ చేసుకోవడం అసలు తప్పలేదు నెక్స్ట్ ఇమేజ్ సెలెక్షన్ అండ్ మీరు పక్కన ఇమేజ్ పెట్టాలనుకుంటే కూడా ఇమేజ్ పెట్టేసుకోవచ్చు సో నేను గ్యాలరీలో నుంచి హౌ టు క్రియేట్ తమ్మల పక్కన ఇప్పుడు నేను చెప్తున్నాను అని చెప్పేసి మీ ఫేస్ పబ్లిష్గా కావాలనుకుంటే మీ ఫేస్ అలా కూడా పెట్టేసుకోవచ్చు సో ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఇమేజ్ సైజ్ పెట్టేసుకోవాలి అక్కడ సో నేను అనుకున్నాను ఇక్కడ ఇమేజ్ ఇమేజ్ చిన్నగా ఇమేజ్ ఓకే హౌ టు క్రియేట్ తమ్ అని చెప్పేసి పెద్దగా అయిపోయింది కింద గ్యాప్ వస్తుంది కదా సో నేను టెక్స్ట్ మళ్ళీ చేంజ్ చేయాలనుకున్నాను అంటే హౌ టు క్రియేట్ తమ్ అని చెప్పేసి చూడండి నేను చేంజ్ చేస్తున్నాను అలా హౌ టు క్రియేట్ తమ్ అని చెప్పేసి అలా కూడా మనం అంత పర్ఫెక్ట్గా సెండ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ సెండ్ చేసుకోవచ్చు అనమాట సో దాన్ని అట్లా అంటే ఆ గ్యాప్లో మనం పర్ఫెక్ట్గా మొత్తం ఫుల్ చేసేలాగా చూడాలి సో అప్పుడు ఇమేజ్ సైజ్ కూడా మళ్ళీ పెద్దగా చేసుకోవచ్చు అనమాట సో కింద మళ్ళీ ప్లేస్ కొంచెం స్పేస్ అవపడుతుంది కదా సో దాని దగ్గర మనం సబ్స్క్రైబ్ అని రాసుకోవచ్చు సో అదైనా రాసుకోవచ్చు లేకపోతే మళ్ళీ హౌ టు క్రియేట్ తమ్ళల్ వేరే ఐడియాస్ తెలుగులో అయినా రాసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబు డోంట్ మిస్ ఇట్ టు వాచ్ లైక్ ఎలా అయినా మన క్రియేటివిటీని బట్టి ఉంటుంది అంతే సో అంత పర్ఫెక్ట్గా నేను చేస్తున్నాను కూడా చెప్పను మనం చేస్తూ ఉంటేనే వస్తుంది కదా మీరు ఎన్ అంటే ఎన్ ఎంత రకంగా క్రియేటివిటీ చూయించుకోవాలనుకుంటే అంత చూయించుకోవచ్చు అనమాట సో అంత బాగా వస్తుంది సో సో అంతే ఇంకా ఆ తర్వాత ఇమేజ్ సేవ్ చేయడం కోసం పైన త్రీ టార్స్ పైన క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ ఇమేజ్ అని క్లిక్ చేస్తే సో సేవ్ టు గ్యాలరీ షేర్ అయిపోతుంది ఈ వీడియో వెనక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ